హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పొట్టేలు కాళ్ళ పులుసు లేకపోతే మటన్ పాయ అని కూడా అంటాం కదా, సో దాని రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. 3 ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి, యాలకులు. అలాగే ఒక 5 నుంచి 7 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలండి. లైట్గా వాటర్ అనేది యాడ్ చేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్. ఇక్కడ ఒక బౌల్లో మటన్ కాళ్ళ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. సో ఈ రెసిపీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చేస్తాం కాబట్టి స్టవ్ వెలిగించేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక 5 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లవంగాలు అలాగే 2 ఇలాచీ దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలండి. సో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. దీన్ని మనము మగ్గే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీకి ఆయిల్ అనేది బాగానే పడుతుందండి. అదేవిధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో కంపల్సరీగా కరివేపాకుని యాడ్ చేయండి. సో ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. సో ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. సో ఉప్పు వేయడం వల్ల మన వెజ్జీస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి కూడా. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసుకోవాలండి. ఇది మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. సో ఈ కర్రీ వచ్చేసి స్పైసీగానే ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేసాము. సో మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఈ 2 స్పూన్స్ కారం అనేది స్పైస్ కరెక్ట్గా సరిపోతుంది పర్ఫెక్ట్గా. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట. అదే ప్రాసెస్లో మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొట్టేలు కాళ్ళ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. సో పొట్టేలు తలకాయ కూర కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశానండి. లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అది కూడా కంపల్సరీగా చెక్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది రెసిపీ. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. సో చూసారు కదా, మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది మనకి సూప్ సూప్లా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి సో విజిల్ పెట్టేసి మనము 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ప్రెషర్ కుక్కర్లో. ఫైవ్ విజిల్స్ వచ్చేసాక ప్రెషర్ అంతా పోయాక మనం కుక్కర్ మూత తీసి చూద్దాము. సో ఆల్మోస్ట్ మన మటన్ పాయా సూప్ అనేది రెడీ అయిపోయిందండి. అదేనండి మన పొట్టేలు కాళ్ళ పులుసు. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలింది, ముక్కలు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. 5 విజిల్స్ అయితే కంపల్సరీగా రానివ్వాలండి. సో దీన్ని మళ్ళీ మనము లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి, మరిగించుకోవాలండి. లాస్ట్ అండ్ ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. సో ఇంతటితో మటన్ పాయా సూప్ అనేది రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, దీన్ని మనము అట్టుల్లోకి, దోశల్లోకి, అలాగే ఇడ్లీస్లోకి, నాన్లోకి, చపాతీలోకి, రైస్లోకి, రాగి సంకట్లోకి ఎలా తీసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఇక్కడ వైట్ రైస్లోకి తీసుకున్నామండి. మెయిన్గా ఇది కాళ్ళ నొప్పులతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు ఇది వీక్లీ వన్స్ తీసుకుంటే వాళ్ళకి కాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయండి. చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ బోన్. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.